హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళకి రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పనుందండి సో ఇప్పటికే డోక్రా మహిళకి ఐదు లక్షల రుణమాఫీ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వీరికి పది లక్షల రుణమాఫీ అయితే తీసుకొచ్చే మేనిఫెస్టోలో పెట్టినట్లయితే తెలుస్తుందండి ఈ యొక్క మేనిఫెస్టోలో డోక్రా మహిళకి అదేవిధంగా విద్యార్థులకి అదేవిధంగా వృద్ధులకి కూడా మేనిఫెస్టోలో మంచి పథకాలు అయితే యాడ్ చేసినట్లయితే తెలుస్తుంది అండి సో మేనిఫెస్టో మొత్తం కూడా సంక్షేమం అనేది ఇప్పటికే ఇస్తున్న సంక్షేమాన్ని పెంచినట్లు అదేవిధంగా కొత్త పథకాలు కూడా యాడ్ చేసినట్లయితే తెలుస్తుందండి ఈ యొక్క మేనిఫెస్టో కూడా మరో రెండు రోజులలో అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానుందండి ప్రజల్లోకి అయితే ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఆసరా పదకొండు ద్వారా ఐదు లక్షల దాకా రుణమాఫీ అయితే చేసిన ప్రభుత్వం ఇప్పుడు పది లక్షల దాకా చేస్తున్నట్లయితే తెలుస్తుందండి సో దీనికి సంబంధించి సో డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారో వీరికి డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారో వీరిని టార్గెట్ చేసి ఈ యొక్క పథకాన్ని అయితే ఇంప్లిమెంటేషన్ చేసినట్లు తెలుస్తుంది అదేవిధంగా వీరికి కొన్ని చోట్ల చీరలు కూడా పంపిణీ చేసే విధంగా అయితే ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లయితే తెలుస్తుంది అండి సో డోక్రా మహిళలు ఎవరైతే మహిళలు ఉంటారో ఈ యొక్క ప్రచారంలో వీరికి చీరలు కూడా పంపిణీ చేయొచ్చండి ఎందుకంటే మనకి కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయండి ఈ యొక్క ప్రచారంలో అందరికీ కూడా చీరలు కూడా ఇచ్చే యోచనలో ప్రభుత్వం అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది అదేవిధంగా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వీరికి కొన్ని పథకాలు అయితే తీసుకురానున్నారో అదేవిధంగా కార్మికులకి ఇప్పుడు ఇచ్చేటువంటి పెన్షన్ ఏదైతే మూడు వేలు ఉందో దాన్ని నాలుగు వేలు చేసి ఇచ్చే విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు మేనిఫెస్టోలో పెట్టినట్లు కూడా తెలుస్తుంది అండి మొత్తం మీద ఈ యొక్క పథకాలన్నీ కూడా ఎవరైతే మహిళలు వృద్ధులు అదేవిధంగా విద్యార్థులు కార్మికులు వీరందరికీ కూడా చేకూరుల అనేది ప్రిపేర్ చేసినట్లయితే తెలుస్తుంది అండి